దేవుని ఆత్మ జీవితానికి దేవుని వాక్యాన్సల జీవించి ఆయన మీద విశ్వాసం కలిగిన ఉన్నట్లయితే ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నట్లయితే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిన్ను పెట్టబోతున్నాడు హల్లెలూయా ఈ రోజు ఎన్నో కుటుంబాలు ఎన్నో క్రైస్తవ కుటుంబాలు ఎంతమంది యవ్వనస్తులు ఎంతమంది యవ్వన స్త్రీలు ఎంతమంది యవ్వన పురుషులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవునికి ఇష్టంగా నడుకుండా ఆయనకు అయిష్టంగా నడుచుకొని ఎంతో మంది ఈ రోజు లోకానికి అంటుబడి ఉండిపోయారు లోకాన్సరమైన పాపాన్ని జీవితంలో అంటుబడిపోయారు ఎంతో మంది లోకానిలో జీవిస్తా ఉండి ఈ రోజు పాపానికి దాసులైపోయి దేవుని వాక్యాన్ని దేవుని మందిరాన్ని ఆయన ఆత్మ జీవితంలో ఉండనీకి ఇష్టపడలేరు ఈ లోకానికి అంటుబడిపోయారు చివరిగా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుండు ఓ యవ్వనుడా జాగ్రత్త యో యవ్వన స్త్రీ జాగ్రత్త ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు అంటుండు జాగ్రత్త దుర్దినములు రాబోతున్నాయి హల్లెలూయా ఈ రోజు నేను మనిషిగా సంతోషిగానని గంతులు వేస్తున్నామో నాకంటూ ఎవరు లేరు నేనే గొప్పవాడిని అనుకుంటున్నామేమో నేను జ్ఞానిని అనుకుంటున్నామేమో నేను తెలివిమంతుడిని అనుకుంటున్నామేమో నాకు మించిన జ్ఞానము లేదు నాకు మించిన ధైర్యము లేదు నాకు మించిన ఆస్తి లేదు నాకు మించిన సుఖం లేదు అనుకుంటున్నామేమో దేవునికి నుంచి ఎప్పుడైతే నువ్వు వేరైపోతావో నీకు మొదలవుతా ఉంటాయి హల్లెలూయా ఇది నేను కాదు చెప్పేది దేవుని వాక్యం హల్లెలూయా కానీ ఆ తండ్రి ప్రేమ ఎంతో గొప్పది హల్లెలూయా కుమారుడు కట్టినవాడే కుమారుడు చెడిపోయినవాడే కుమారుడు పాపానికి దాసైన వాడే కానీ కుమారుని కన్నిన తండ్రి అంట ప్రేమ స్వరూపి అంట ఆయన ప్రేమ మహిళంట హల్లెలూయా ఆయనను ప్రేమించడానికి హల్లెలూయా ఆ పాప బలిదాన్ని మోయడానికి ఈ లోకానికి మానవుడు వచ్చి ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు బలి అర్పించి తన రక్తాన్ని చిందించి మూడో తిరుగు దేవుడు సమాధి బద్దలేసుకొని బయటకు వచ్చినట్ట హల్లెలూయా ఎందుకంటే ఈరోజు నీకు రక్షణ ఉన్నది హల్లెలూయా ఈరోజు నీకు పాప క్షమాపణ ఉన్నది ఈరోజు ఈరోజు దేవుడు మళ్ళీ నీకు ఒక మార్గం ఇస్తా ఉన్నాడు మళ్ళీ దేవుడు నీకు ఒక వే ఓపెన్ చేస్తున్నాడు నా కుమారి నా కుమారుడా నీవు నా వైపు మరలు నేను నిన్ను దీవించబోతున్నా హల్లెలూయా నా ఆస్తి పోయింది నా దీవెనలు పోయినాయి నా వరాలు పోయింది నా ఆత్మ శీతం పోయింది ఇక నేను ఎక్కడ పోయి నేను ఈ ఆత్మ పొందుకోవాలా నేను ఎక్కడ పోయి నా దీవెనలు పొందుకోవాలా నేను ఎక్కడ పోయి నా ఆశీర్వాదం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖము ద్వారా ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుండు మరలా నేను నిన్ను హత్తుకోబోతున్నా హల్లెలూయా మరలా నేను నిన్ను దీవించబోతున్నా హల్లెలూయా మరలా నిన్ను బ్లెస్ చేయబోతున్నా హల్లెలూయా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానికి రెండింతలుగా నిన్ను నీ కుటుంబం నేను ఆశీర్వదించబోతున్నా గడ్డ చెప్పడం పంపరుస్తాం హల్లెలూయా హల్లెలూయా ఆయన ఈరోజు నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా అంతే ఇంకా ఈరోజు చూసి దేవుని వైపు మరతరా దేవుని వైపు మరతరా ఆయన నిన్ను దీవించాలని ఆశపడుతుండు ఆయన నిన్ను మేలు చేయాలని ఆశపడుతుండు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా మేలు కలగా ఉంచాలని ఆశపడుతుండు చూడండి ఆ చిన్న కుమారులో అన్ని నష్టపోయిన తర్వాత సమస్తం పొడగొట్టుకున్న తర్వాత తనకు ఏమి కలుగుతుంది అంటే మారు మనసు కలుగుతుంది హల్లెలూయా అందుకేనండి అందరికీ మారు మనసు ఎప్పుడు వస్తుంది చెప్పాలా హల్లెలూయా మారు మనసు ఎప్పుడు వస్తుంది బాధ పెయిన్ ఎక్కువైపోయినప్పుడు కదండి కడుపు నొప్పి ఎక్కువైపోయినప్పుడు మనకు ఏదైనా బాధ వేదన కలిగినప్పుడు అప్పుడు దేవుసంలో ఏమంటుందంటే పశ్చాత్తాపడతావు ప్రభువా నన్ను క్షమించయ్యా ప్రభువా నన్ను క్షమించు నీకు వ్యతిరేకంగా నడుచుకున్నా నీకు వ్యతిరేకంగా తిరిగినా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసాయా నన్ను నువ్వు క్షమించు ఎప్పుడైతే ఈ యొక్క చిన్న కుమారులో ఎలా మారుమనసుతో చూడండి అక్కడ అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పేదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను ఆమేన్ హల్లెలూయా 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 ఇక ఈ చిన్న కుమారుడికి అర్థమైపోయింది ఈడ నేను పందుల పొట్టు తీయుడు కంటే ఈ లోకమైన ఉబిగులో పాపంలో ఉండి వీడన్నికి బానిసైపోడు కంటే అన్ని నష్టపోయినా ఇక నా జోవులు కాలి నా ఆత్మ జీత కాలి నన్ను రక్షించువాడు నన్ను బలపరచువాడు నన్ను ప్రోత్సహించువాడు నన్ను భుజాన్ని తట్టువాడు నన్ను బలపరచువాడు ఒక్కడు లేడండి ఆ దేశంలో
హల్లెలూయా హల్లెలూయా ఒక్కడి లేడంట చూడండి ప్రియబిడ్డలారా దేవుని యొక్క ఆత్మశుద్ధం ఏ విధంగా ఉంటుందంటే ఒక్కడి లేడ ప్రాంతంలో చూడండి మళ్ళీ నేను తిరిగి నా తండ్రికి వెళ్తా ఆ చిన్న కుమారుడు ఏమనుకున్నాడంటే నేను నా తండ్రి చేసి సపరేట్ అయిపోయినా ఈ లోకానికి దాసుడు అయిపోయినా ఈ పాపమనే ఉబికి నేను దాసురాలు అయిపోయినా ఇక తిరిగి నేను మళ్ళా వెళ్తున్నా కదా ఇప్పుడు నేను తన కుమారులాగా పోను కాని ఆ ఇంట్లో ఒక పనివాణిలాగా నేను వెళుతా అప్పుడన్నా కొంచెమన్నా నా కడుపును నేను నింపుకుంటా అందుకేనండి మొదట వచ్చిన ఆత్మ జీవితాన్ని ఎవరు పొడగొట్టుకోవద్దు మొదట ఉన్న ఉజ్జీవాన్ని మొదట ఉన్న సేవను మొదట ఉన్న దీవెనను మొదట ఇచ్చిన సమృద్ధి ఆశీర్వాదాన్ని నువ్వు పొడగొట్టుకోవద్దు ఈరోజు ఎన్నో క్రైస్తవ కుటుంబాలు మొదటి ఆత్మ జీవితాన్ని పొడగొట్టుకుంటారు మొదటి విశ్వాసాన్ని పొడగొట్టుకుంటారు మొదటి నమ్మకత్వాన్ని పొడగొట్టును మొదటి ఆత్మ జీవితాన్ని పొడగొట్టుకొని వారి ఇష్టానుసరమైన జీవితం నడుచుకుంటారు మాకు మేమే అని అనుకుంటారు నా ప్రియమిలారా ఖచ్చితంగా ఈ చిన్న కుమారుడు ఎలా నష్టపోయిందో నువ్వు కూడా అలాంటి నష్టాన్ని ఊపిగిలో నువ్వు అడుగు పెట్టబోతున్నావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా రా నా వైపు తిరుగో వెంటనే నా మీద విశ్వాసం కలిగి జీవించు నా మీద నమ్మకం కలిగి జీవించు నా మీద యథార్థం కలిగి జీవించు అట్లా నువ్వు నన్ను బ్రతికినట్లయితే నేను మరలా నిన్ను ఆశీర్వదించబోతున్నా హల్లెలూయా ఈ చిన్న కుమారుడు తండ్రి నుంచి వేరైపోయినప్పుడు భయం లేకుండే భక్తి లేకుండే కదండి ఇప్పుడు తండ్రి దగ్గరికి పోనీకి భయం పుట్టింది తనకి హల్లెలూయా వెంటనే వణుకులు పుట్టింది మనసులో ఒక వేదన మనసులో ఒక బాధ ఇతను నన్ను చేర్చుకుంటాడో చేర్చుకోడో నన్ను దగ్గర తీసుకుంటాడో తీసుకోడో నన్ను గుర్తుపడతాడో గుర్తుపడతాడో ఒకవేళ వెళితే ఆయన నన్ను వెళ్ళగొడతాడేమో అనుకొని ఈ చిన్న కుమారుడు అంట భయముతో కదండి వణుకుతో అవిశ్వాసమైన ఉబిగులో కదండి అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడంట వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా చూడండి నీ జీవితంలో కూడా ప్రార్థనందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రార్థన కలిగి నమ్మకంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆత్మ జీవితం నువ్వు పొడగొట్టుకుంటావో ఒక్కొక్కసారి నీకేం ప్రార్థన చేసాడు ఏమి వస్తుంది అంటే అవిశ్వాస ప్రార్థన వస్తుంది ఈరోజు తిరిగి మళ్ళా ఆ ఉజ్జీవం నీలో పుట్టునుగాక ఈరోజు తిరిగి మళ్ళా ఆ ఆశీర్వాదము దేవుడు నీ కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచునుగాక ఈరోజు తిరిగి దేవుడు మరలా ఆయన ఆత్మ జీవితాన్ని కుటుంబంలో రెట్టింపు చేయునుగాక ఈ చిన్న కుమారుడు అలాంటి భయముతో వణుకుతో అక్కడికి వెళ్తా ఉన్నాడు కానీ తండ్రి ప్రేమ స్వరూపేమ తండ్రిలో కలుషం లేదు తండ్రిలో కుల్లుకుతంత్రాలు లేవు తండ్రిలో ఏమీ లేదు ఆ చిన్న కుమారుడి మీద బెంగపెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నాడంట ఎప్పుడు వస్తాడో నా కుమారుడు ఎప్పుడు వస్తాడో నా చిన్న కుమారుడు నా కుమారుడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి తండ్రి బెంగంతాలే ఉందంట చూడమ్మా యేసు క్రీస్తు ప్రభు కూడా చాలా ప్రేమ స్వరూపి నీ తండ్రి నిన్ను ప్రేమించకపోవచ్చు నీ తల్లి నిన్ను ప్రేమించకపోవచ్చు ఈ స్నేహితులు వెలివేయచ్చు నీ బంధువులు వెలివేయచ్చు ఈ ఈ దేశము నేను వెలివేయచ్చు ఈ కుటుంబంలో నీకు ఒక మచ్చగా నీ మీద ఒక నిందగా పెట్టేసి ఈ లోకమంతా నేను వెలివేయచ్చు కానీ యేసయ్య ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు రా హల్లెలూయా యేసయ్య నిన్ను ప్రేమిస్తుడు రా ఆయన నిన్ను హత్తుకోవాలని ఆశపడుతుంది ఆయన నిన్ను దగ్గర తీయాలని ఆశపడుతుంది నువ్వు ఏ పాపములో ఉన్నావో ఏ ఉబిగిలో ఉన్నావో దేనికి దాసుడు అయిపోయినావో మద్యానికి వ్యభిచారానికి లోకాంశమైన క్రియలకు నువ్వు దాసుడు అయిపోయామో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు రా నేను నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను హత్తుకుంటున్నా నీ పాప దోషాన్ని నేను క్షమించబోతున్నా హల్లెలూయా కానీ ఈ చిన్న కుమారుడు మాత్రం తండ్రి మీద ఒక బెంగ ఏమంటాడో ఒక భయం పుట్టింది చూడండి అక్కడికి ఏ విధంగా ఈ చిన్న కుమారుడు వెళ్తా ఉన్నాడో వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా గళ్ళ చెప్పులు మేము పరిస్తాం ఆయన శక్తిమంతి గల ప్రేమ స్వరూపి ప్రేమిడారా ఆయన జీవాధిపతి ప్రేమిడారా చూడండి దూరం నుంచి చూసి గుర్తుపడేసి నీ తండ్రి వెంటనే పర్రు ఎత్తుకుంటూ వెళ్ళిపోయినంట వెళ్ళిపోయి కౌలించుకొని నోటి మీద ముద్దు పెట్టుకున్నంట ఎక్కడికి పోయినా నా కుమారే ఎక్కడికి పోయినా నా కుమారుడా ఎన్ని రోజులు ఆత్మ జీవితాన్ని పొడగొత్తుకున్నావు
నా మంచి వాక్యాన్ని పొడగొట్టుకున్నావు, నా సావాసాన్ని పొడగొట్టుకున్నావు, నా విశ్వాసాన్ని పొడగొట్టుకున్నావు, నా దీవెనలు పొడగొట్టుకున్నావు, నా సమృద్ధి మేలును పొడగొట్టుకొని కీడులో ఎందుకు జీవిస్తున్నావు, తిరిగి నా ఎదగ వచ్చినావు అని చెప్పేసి తండ్రి హత్తుకున్నాడంట. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఈ లైవ్ ద్వారా దేవుడు నీకు సెలవేస్తున్నా, నిన్ను ఆయన హత్తుకోవాలని ఆశపడుతుండో. ఎంతమంది ఈరోజు క్రీస్తు వైపు మరతారు? హల్లెలూయా. కొంతమంది చెల్లెత్తురు. హల్లెలూయా. దేవుని బిడ్డలా, దయ్యం బిడ్డలా, దేవుని బిడ్డలందరూ చెల్లిపోండి. మేము ఏసే వైపు ఏం మరుతాం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి నువ్వు దేవుని వైపు మరినట్లయితే, ఈరోజు నుంచి నీ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకున్నట్లయితే, ఆయన పొడగొట్టుకున్న దివన్ తిరిగి మరలానికి ఇవ్వబోతుండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి ఏం చేసినో చూడండి. తప్పిపోయిన కుమారుణ్ణి, లోకంలో జీవించిన కుమారుణ్ణి, దేనికి పనికిరాని కుమారుణ్ణి, దేనికి అవగాహన లేని కుమారుణ్ణి, ఆ పాపానికి ఆ లోకానికి దాసుడైపోయిన కుమారుని ఈ తండ్రి ఏం చేస్తాడంటే, ప్రేమించి హతుకుట్టుడు. ప్రిమిడ్లారా, ఇది దేవుని ప్రేమ, ఇది క్రీస్తుని ప్రేమ. ఇలాంటి ప్రేమ మనం పొందుకున్నాం, మనం ధన్యులం కామా? ఎంత ధన్యులమండి. హల్లెలూయా. ధనమున్నా ఆస్తి ఉన్నా అంత సున్నా, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఏమంటు చూడండి అక్కడ. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, నీ పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని, నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కానని, యోగ్యుడను కానని. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను